వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి మే నెల ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి, ఏ గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాలన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకించి ఏదైనా గ్రహస్థితి ప్రతికూలంగా ఉంటే వాటిని అనుకూలంగా మార్చుకోవడానికి, ఆ గ్రహాల తాలూకు ఫలితాలని, ఆ ప్రతికూలతలను తగ్గించుకోవడానికి ఏ రకమైనటువంటి పరిహారాలను మనం పాటించాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కుంభరాశి వారు ఈ మాసంలో, ఈ కుంభరాశి వారికి ఇది చాలా అత్యద్భుతమైనటువంటి మాసం. ఎందుకంటే జన్మకుజుని యొక్క దోషం తొలగిపోయినది. గురుబలం ఎలాగో లేదు, గతంలోనూ లేదు, ఇప్పుడు లేదు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ మాసంలో అంటే ఈ నెలలో సగం రోజులు రవి బలం ఉంటుంది. 15వ తారీఖు వరకు తృతీయ స్థానంలో రవి యోగిస్తారు. అలాగే జన్మకుజుని యొక్క దోషం పోయింది. రెండవ స్థానం మీద రాహువు అనుకూలంగా ఉన్నారు. ఈ నెల ముందుకు వెళ్లే కొద్దీ బుధుడు, శుక్రుడు ఇత్యాది గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అనగా మొత్తానికి మనం చూసుకున్నప్పుడు రాహు బలం ఉంది, రవి బలం ఉంది, శుక్రబలం ఉంది, బుధ బలం ఉన్నది, చంద్రబలం ఉన్నది, వెరసి దాదాపుగా 4 నుండి 5 గ్రహాలు యోగిస్తూ ఉండడం కుంభరాశి వారికి కలిసి వచ్చేటువంటి విషయంగానే చెప్పవచ్చును. అయితే 15వ తారీఖు దాటిన తర్వాత మాత్రం అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ గురువు యొక్క దోషాలు కొంత ప్రధానంగా ఇబ్బంది పెడతాయి. అయితే గత మాసాలతో పోల్చుకుంటే కుంభరాశి వారికి ఈ మాసం బాగున్నది. ప్రత్యేకించి రెండవ స్థానంలో కుజరాహువుల యొక్క కలయిక. సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం అన్నది శాస్త్రం. అనగా కుజుడు రాహువుతో కలిసి రెండవ స్థానంలో ఉండడం దోషమేం కాదు, ఇంకా జన్మకుజుడు దోషం. దీనివల్ల ఏదైనా చిన్న చిన్న శస్త్రచికిత్సలు జరిగినా, చిన్న గాయాలైనా, లేకపోతే ఏమైనా పదునైనటువంటి వస్తువులు లేదా కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరు వీటి ద్వారా, అలాగే బ్లడ్కి సంబంధించి అనగా బీపీలు ఇటువంటివి ఏమైనా ఇబ్బంది పెట్టినా, అవన్నీ త్వరితగతిన వాటి నుండి బయటపడడానికి, వెంటనే రికవరీ అవ్వడానికి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి జన్మకుజుని యొక్క దోషం తొలగిపోయిన తర్వాత కోపం తగ్గిపోతుంది. అలాగే భూ సంబంధమైనటువంటి లావాదేవీలు ముందుకు వెళుతూ ఉంటాయి. అనగా రియల్ ఎస్టేట్, ఏదైనా ఇల్లు కొండం, స్థలం కొండం, పొలం కొండం ఇటువంటివన్నీ కూడా కొంత ముందుకు సాగుతూ ఉంటాయి. వంశ పారంపర్య ఆస్తిపాస్తులు కానీ, లేదా తండ్రి తరఫు బంధువులతో ఉండే సమస్యలు కానీ, వీటిలో ఏమైనా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఇటు చతుర్థ స్థానం చాలా బలంగానూ ఉంది, బలహీనంగానూ ఉంది. దీనివల్ల ఏమవుతుంది, ఉద్యోగంలో ఒడిదుడుకులు, చదువుకునేటువంటి వారికి ఒడిదుడుకులు ఇటువంటివే ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి కొంత ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఈ రాశి వారు ప్రత్యేకించి ఉద్యోగ మార్పు కోసం ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉంటాయి, ఆ ఉద్యోగ మార్పుకి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైనా వాహనాలను కొనుగోలు చేయాలి అన్నా, నూతన గృహాలని కొనుగోలు చేయాలి అన్నా, నూతనమైనటువంటి ఉద్యోగంలోకి ప్రవేశించాలి అన్నా, లేదా ఇప్పటివరకు ఒక రకమైనటువంటి ఉద్యోగం చేసి ఇప్పుడు వేరే రకమైనటువంటి ఉద్యోగంలోకి వెళదాం అనుకున్నా, ఇవన్నీ కూడా చాలా సక్సెస్ అవుతూ ఉంటారు. అలాగే పనివేళల్లో మార్పులు, ఇప్పటివరకు నైట్ షిఫ్ట్ చేస్తే తర్వాత డే షిఫ్ట్లోకి రావడం, ఇలా మీకు అనుకూలమైనటువంటి ఉద్యోగ పరిస్థితులు. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలను కనుక చూస్తే యాచనం, బుద్ధి చాంచల్యం, తేజోహానిర్ ధనవ్యయం, కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సత్సంబంధాలు సాధారణంగానే ఉంటాయి. అవసరానికి వస్తారు, అవసరం తీర్చుకుని వెళ్ళిపోతారు బంధువులు, అంతేగాని మీ అవసరంలో వాళ్ళు ఏం సహాయం చేయరు. అంతేకాక మీరు చెప్పినటువంటి మాట ఎవరు వినరు, ఎవరికైనా మీరు చెప్పినటువంటి మాటను వాళ్ళు లెక్క చేయరు, వాళ్ళ మాటనే మీరు వినాల్సి వస్తుంది. అంతేకాక తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు కొంత బాగున్నాయి. ప్రత్యేకించి ఈ తృతీయంలో రవి ఉండడం 15 రోజుల పాటు, ఈ మాసం ప్రారంభమైనటువంటి 15 రోజుల పాటు రవిగ్రహం తృతీయంలో ఉండడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది ఉండదు, ఆరోగ్య సమస్యలు ఏమీ ఉండవు, చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి, ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. ఈ మాసంలో ఇవే కనబడుతూ ఉంటాయి కుంభరాశి వారికి. ప్రధానంగా చూసుకోండి, ఏదైనా ఒక అనుకోని ఫంక్షన్ వచ్చినా, అనుకోని ఖర్చు వచ్చినా కూడా సమయానుకూలంగా మీ చేతికి డబ్బు అందుతూ ఉంటుంది. డబ్బు పరంగా ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అటు రాహువు కానీ, రవి కానీ, మిగతా శుక్రబుధులు కానీ మీకు లగ్జరీస్ని, కంఫర్ట్స్ని మీకు ప్రొవైడ్ చేయడానికి, వాటిని ఇవ్వడానికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగానే ఉన్నది.
పలానా మంచం కొనుక్కుందాం, పలానా కంచం కొనుక్కుందాం, పలానా పరుపు కొనుక్కుందాం, పలానా వాహనం కొనుక్కుందాం, ఆభరణం కొనుక్కుందాం, అవి అవసరమా అవసరం లేదా, వాటిని పక్కన పెడితే వాటిని కొనుక్కుందాం మనకి ఇష్టం కదా, దానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు రానివ్వదు, ఆరోగ్యంగా సమస్యలు రానివ్వదు. అయితే ఇవి కేవలం కుటుంబపరమైనటువంటి మాట పట్టింపుల్ని వాటిని కలగజేస్తూ ఉద్యోగంలో ఒకంత ఒత్తిడిని కలగజేస్తూ ఉంటుంది. ప్రత్యేకించి చతుర్థ స్థానంలో గ్రహస్థితి ఉండడం చదువర్లకి అంత మంచిది కాదు. వారికి ఏకాగ్రత లోపానికి లేదా వారి మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది నిమిషానికి, వాటికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి వ్యాపారపరమైనటువంటి పరిస్థితులను కనుక చూస్తే వ్యాపారం చేసేటువంటి వారికి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అనగా ఈ వ్యాపారం వద్దు, ఇంకో వ్యాపారం చేద్దాం, లేదా వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెడదాం, లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తూ దానికి పెట్టుబడి పెడదాం, ఇలా అనేక రకాల ఆలోచనలు వస్తాయి. కానీ ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ నెలలో వ్యాపార విస్తరణ కానీ వ్యాపార మార్పులకు కానీ అంత అవకాశాలు లేవు. వ్యాపారం ఎలా ఉందో దాన్ని అలాగే ముందుకు తీసుకెళ్తూ ఉండడం మంచిది. కొత్తగా భాగస్వామ్యాన్ని జాయిన్ చేసుకోవడానికి కానీ లేదా మార్పుకు కానీ ఇది అంత మంచి సమయం కాదు. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మరలా మే నెల అయిపోయిన తర్వాత జూన్ నెలలో కుజుడు మారినప్పుడు వ్యాపారాన్ని మార్పు చెందించుకోవచ్చు, అప్పటి వరకు ఇదే వ్యాపారాన్ని కొనసాగించాలి. అలాగే ఈ స్త్రీలకి కూడా ప్రత్యేకించి ఇదే గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారికి మే నెల మామూలుగానే ఉంటుంది, ఇదేమి ఇబ్బందికరంగా ఉండదు. ఏమైనా స్వయంకృత అపరాధాల వల్ల ఇబ్బందులు ఏర్పడాలి, కానీ గ్రహస్థితి అయితే చెడు చేసేటువంటి విధంగా లేదు, సానుకూలంగానే ఉన్నది. మరి ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై, అంటే అర్ధాష్టమ గురుని యొక్క దోషం దాన్ని తగ్గించుకోవడానికై సిద్ధమంగళా స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండాలి. శ్రీ గురు చరిత్రను కానీ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని కానీ పారాయణ చేస్తూ ఉండడం, అలాగే గురువారం నాడు శనగలు దానం చేయడం, గురువారం నాడు ప్రత్యేకించి దక్షిణామూర్తి యొక్క ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి దీపారాధన చేస్తూ ఉండడం ఇత్యాది కార్యక్రమాలు చేయడం ద్వారా కూడా మంచి సత్ఫలితాలని ఈ రాశి వారు పొందవచ్చును. ఈ అర్ధాష్టమ రవి దోషాన్ని కూడా తొలగించుకోవడానికై ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం కూడా చెప్పదగినటువంటి సూచన.